హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? అందరూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనము 8th April 2020 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు, అసలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈరోజు కొన్ని ఎక్కువ అయ్యాయి ఫ్రెండ్స్, బిట్స్ అనేవి కూడా చాలా చాలా ఎక్కువ అయ్యాయి ఈరోజు కరెంట్ అఫైర్స్లో. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. చూసిన తర్వాత వెంటనే పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మన టెలిగ్రామ్ కమ్యూనిటీ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. G20 దేశాలకు అంతర్జాతీయ ప్రముఖులు, మాజీ నాయకులు COVID-19కు వ్యాక్సిన్ను తయారు చేయడానికి అత్యవసరంగా ఎన్ని బిలియన్ల డాలర్లు ఇవ్వాలని కోరడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, 8 బిలియన్ల డాలర్లు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎవరిని? G20 దేశాలను. వివరాలు చూద్దాం క్లియర్గా. కరోనా వ్యాక్సిన్కు అత్యవసరంగా 8 బిలియన్లు G20 దేశాలను కోరిన అంతర్జాతీయ ప్రముఖులు. సో ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కరోనాపై పోరాటానికి ఆర్థిక సహాయం చేయాలని G20 దేశాలకు అంతర్జాతీయ ప్రముఖులు, మాజీ నాయకులు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి COVID-19కు వ్యాక్సిన్ను తయారు చేయడానికి అత్యవసరంగా 8 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరారు. ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్న దేశాలను ఆదుకోవడానికి G20 దేశాలు నాయకులు, మంత్రులు, శాస్త్రవేత్తలు సహాయం చేయాలని అన్నారు. సో ఆ దేశాల కోసం 35 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. ఆర్థిక సంక్షోభ దృష్ట్యా మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవడానికి దాదాపు 150 బిలియన్ డాలర్లు అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలో 23 రోజుల పసికందుకు కరోనా వైరస్ అనేది సోకింది. మరి ఏ జిల్లాలో యొక్క ఇది సంభవించినట్లుగా తెలుస్తుంది అంటే ఆప్షన్ సి, మహబూబ్ నగర్ జిల్లాలో. వివరాలు చూద్దాం. 23 రోజుల పసికందుకు కరోనా వైరస్. మహబూబ్ నగర్లో మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసులో 23 రోజుల పసికందుకు సైతము కరోనా వైరస్ సోకినట్లుగా జిల్లా కలెక్టర్ గారు తెలియచేయడం ఇక్కడ మనము క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంత చిన్న పిల్లలకు కూడా ఈ యొక్క వ్యాధి అనేది సోకుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా చిన్న పిల్లలకి, అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ఓకే, అంటే వయసు పైబడినటువంటి ముసలి వాళ్ళకు కూడా ఇది చాలా అపాయంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో ఏ బ్యాంకు పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 0.25% మేర తగ్గించింది? ఆన్సర్ ఆప్షన్ డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం. వడ్డీ రేటు తగ్గించిన SBI. అన్ని రకాల పొదుపు ఖాతాల వడ్డీ రేటుపై 0.25% మేర కోత విధిస్తున్నామని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI ప్రకటించింది. ఇకపై అన్ని డిపాజిట్లపై 2.75% మాత్రమే వడ్డీ చెల్లించనుంది. కొత్త డిపాజిట్ రేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. సో ఇంతకుముందు వడ్డీ రేటు 3% ఉండేది ఫ్రెండ్స్. సో అన్ని రకాల రుణాలపై MCLR రేటుపై 35 బేసిక్ పాయింట్ల మేర కోత విధిస్తున్నామని SBI తెలిపింది. 7.75% ఉన్న వడ్డీ రేటు 2020 ఏప్రిల్ 10 నుంచి 7.4% ఉండనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 11వ సారి MCLR రేట్లో కోత విధిస్తున్నామని చెప్పేసి బ్యాంకు ప్రకటించడానికి ఇక్కడ మనము గమనించవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఏ యాంటీబయాటిక్ ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది, అంటే నిషేధాన్ని తీసివేయడం జరిగింది. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనము దీనిపైన నిషేధం విధించారని చెప్పాం కదా. సో దీన్ని సడలించడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ కూడా, హైడ్రోక్లోరోక్విన్, పారాసిటమల్, డోలో. సో వీటన్నిటిపైన కూడా నిషేధాన్ని సడలించడం జరిగింది ఫ్రెండ్స్. మానవతా దృక్పథంతో అన్ని దేశాలకు కూడా వీటిని భారతదేశము సరఫరా చేయనుంది. వివరాలు చూద్దాం. యాంటీబయాటిక్స్ ఫార్ములాల ఎగుమతులపై నిషేధము సడలింపు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వము పలు రకాల యాంటీబయాటిక్స్ ఫార్ములాలపై ఎగుమతి నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వము ఎత్తివేసింది. కరోనా ప్రభావము నేపథ్యంలో ఔషధాల ఎగుమతులపై గతంలో కేంద్రము ఆంక్షలు విధించిన విషయము తెలిసిందే. 3 మార్చి ఎగుమతి నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దానిని సవరిస్తూ తాజాగా మరో నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. హైడ్రోక్లోరోక్విన్ను సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రిందట ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అయితే ఆ మందు మినహా యాంటీబయాటిక్స్
ఫార్ములాలను భారత్ ఎగుమతికి అవకాశాన్ని కల్పించింది. సో దీనికి కూడా కల్పించింది ఫ్రెండ్స్. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరోనా దెబ్బకి విలవిలలాడిపోతున్న అమెరికాను ఆదుకునేందుకు న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ఏ సంస్థ దాదాపు 34 లక్షల హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రల్ని అందించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆమ్నిల్ ఫార్మస్యూటికల్స్. వివరాలు చూద్దాం. యుఎస్కు ఉచితంగా 34 లక్షల క్లోరోక్విన్ మాత్రలు భారత సంతతి పటేల్ సోదరుల దాతృత్వము. సో వాషింగ్టన్ కరోనా మహమ్మారిని ఓడించేందుకు భారీ యుద్ధమే చేస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు చేయూతనందించేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబము సిద్ధమైంది. కోవిడ్-19 చికిత్స కోసము హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేట్ మాత్రల్ని భారీ స్థాయిలో ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. సో కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతున్న అమెరికాకు ఆదుకునేందుకు న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ఆమ్నిల్ ఫార్మస్యూటికల్ సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 34 లక్షల మాత్రలు ఇచ్చేందుకు నిర్ణయించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ ప్రముఖ టాలీవుడ్ హీరో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్లోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నాడు ఫ్రెండ్స్? ఓకేనా, ఏ టాలీవుడ్ హీరో ఇటీవల 8 గ్రామాలను. సో ఎవరు మరి అతను అంటే మోహన్ బాబు గారు. ఓకే, మోహన్ బాబు గారు. పూర్తి వివరాలు చూద్దాము. 8 గ్రామాలని దత్తత తీసుకున్న మోహన్ బాబు రోజుకు 8 టన్నుల కూరగాయల పంపిణీ కూడా చేయనున్నట్లుగా ఈ సందర్భంగా తెలియచేయడానికి చూడవచ్చు. సో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి 8 గ్రామాలని దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాల ప్రజలకు వీరు అండగా నిలిచారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇక్కడ ఉన్న పేద కుటుంబాలకు రోజుకు 2 పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ను తొలగించే వరకు ఇలా ఆహార పంపిణీ చేయబోతున్నట్లుగా, ఇంతే కాకుండా రోజుకు 8 టన్నుల కూరగాయలను ఉచితంగా సరఫరా చేయబోతున్నామని చెప్పేసి క్లియర్గా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. కరోనా కట్టడికి భారత్, ఓమన్ దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధినేతతో చర్చించారు. అయితే ఓమన్ దేశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, తైమమ్ బిన్ తారిఖ్. తైమమ్ బిన్ తారిఖ్ అనేటువంటి వ్యక్తి సుల్తాన్గా ఉన్నారు. సో ఓమన్ సుల్తాన్కు మోదీ కృతజ్ఞతలు. కరోనా కట్టడికి భారత్, ఓమన్ దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, ఓమన్ సుల్తాన్ తైమమ్ బిన్ తారిఖ్ చర్చించారు. మంగళవారం ప్రధాని మోదీ తారిఖన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓమన్లో ఉన్న భారతీయుల సంక్షేమం గురించి వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్నందుకు ఓమన్ సుల్తాన్కు కృతజ్ఞతలు తెలిపినట్లుగా మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారని ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్, వైద్యులకు రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈ సూట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో తయారీ అనేది ప్రారంభించడం జరిగింది ఇటీవల? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెండ్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. మన సూట్ తూర్పు గోదావరి జిల్లా మూలపేటలోని బొమ్మల పరిశ్రమలో తయారీ. కొండపల్లి న్యూస్ టుడే, కరోనా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు ప్రత్యేక సూట్ల తయారీ తూర్పుగోదావరి జిల్లా మూలపేటలో మొదలైంది. సో వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ సూట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పీపీఈ సూట్లు అవసరం కావడంతో ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. సూట్ల తయారీ బాధ్యతను తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలము మూలపేటలో ఉన్న పల్స్ ప్లస్ బొమ్మల పరిశ్రమ యాజమాన్యానికి అప్పగించినట్లు ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ పరిశ్రమలో రోజుకు 4,000 సూట్లు తయారయ్యే సామర్థ్యం ఉండడంతో ఈ పరిశ్రమను ఎంపిక చేశారు. వినైల్ క్లాత్తో తయారు చేసే ఈ సూట్లకు సంబంధించి 4 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అవసరమైన సామాగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించారు. సోమవారం నుంచి సూట్ల తయారీ ప్రారంభమైంది. తల నుంచి కాళ్ళ వరకు పూర్తిగా మూసివేస్తూ కేవలము కళ్ళు మాత్రమే కనిపించేలా ఇవి ఉంటాయి. ప్రస్తుతం పరిశ్రమలో పనిచేస్తున్న వారిని బట్టి రోజుకు 2,000 సూట్ల వరకు తయారవుతాయని జిల్లాధికారులు తెలియజేస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ పైన అధ్యయనం చేయడం కోసము నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎన్ని పరిశోధనా బృందాలను ఏర్పాటు చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి, 5 బృందాలను నేషనల్ టాస్క్ ఫోర్స్ వారు ఈ యొక్క కరోనాపై పరిశోధనలు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. కరోనా
కోవిడ్పై 5 బృందాలు. ఢిల్లీ కరోనా వైరస్పై అధ్యయనం కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ 5 పరిశోధనా బృందాలను ఏర్పాటు చేసింది. సో ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందాల సభ్యులు తమకు అప్పగించిన అంశాలపై నిరంతరము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకుంటూ రీసెర్చ్ ప్రోటోకాల్ రూపొందించడంతో పాటు ఇందులో దేశంలోని ఏ సంస్థలను భాగస్వామ్యం చేయాలని గుర్తించారు. సో మరి ఈ 5 దశలు ఏంటి అంటే, 1 క్లినికల్ రీసెర్చ్ గ్రూప్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చైర్మన్గా వ్యవహరిస్తారు, 9 మంది సభ్యులు ఉంటారు. మరి విధి విధానాలు ఏంటి? పరిశోధన ప్రాధాన్యతలను గుర్తించడము, ఆధారాలను పరిశీలించడము, ప్రోటోకాల్స్ని రూపొందించి వాటి అమలుకు అనువైన సంస్థలను గుర్తించడం. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ అండ్ బయోమార్కర్స్, చైర్మన్గా డిఏ గడ్కారీతో పాటు 9 మంది సభ్యుల నియామకము. నెక్స్ట్ మరి వీరి యొక్క విధి విధానాలు ఏంటంటే, పరిశోధన ప్రాధాన్యతలను గుర్తించడం, టెస్టింగ్ వ్యూహాలపై ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వడం. నెక్స్ట్ ఎపిడెమాలజీ అండ్ సర్వైలెన్స్, చైర్మన్ డిసిఎస్ రెడ్డితో పాటు 9 మంది సభ్యులు ఉంటారు. వీరి యొక్క పని ఏంటి అంటే, లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్పై నిర్ణయాలు, కాన్సెప్ట్ నోట్ తయారు చేయడం, అందుకు అనువైన ప్రోటోకాల్స్ రూపొందించడం. నెక్స్ట్ ఆపరేషన్స్ రీసెర్చ్, సో 14 మంది సభ్యులు ఉంటారు. వ్యాక్సిన్ అండ్ డ్రగ్ రీసెర్చ్ డెవలప్మెంట్, చైర్మన్గా గగన్దీప్ కాంగ్, 8 మంది సభ్యులు ఉంటారు. విధి విధానాలు, పరిశోధన ప్రాధాన్యతలను గుర్తించి భాగస్వామ్యులను ఎంపిక చేయడం వంటి అంశాలను చూసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కరోనా వ్యాధి ద్వారా మృతి చెందిన ఆరోగ్య సిబ్బందికి 50 లక్షల బీమా వర్తింపచేసింది? ఆరోగ్య సిబ్బందికి ఫ్రెండ్స్, సో ఆన్సర్ ఆప్షన్ డి. సారీ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా అయితే, సో ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్, ఇక్కడ తప్పు పడింది, ఆప్షన్ సి. సో టైపింగ్ మిస్టేక్. సో వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది మీకు. వారు ఆరోగ్య సిబ్బందికి 50 లక్షల బీమా, ప్రైవేట్ రంగానికి కూడా వర్తింపు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ లేదా అదే వైరస్ బారిన పడి మృతి చెందే వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వము 50 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపచేసింది. సో దీని పేరు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇదే నేను క్వశ్చన్లో ఇవ్వాల్సి ఉండేది, కానీ మర్చిపోయి వేరేది ఇచ్చాను. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్, సో ఎప్పటి నుంచి అంటే 30 నుంచి 90 రోజుల వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పీడిఎఫ్ ఫైల్ అయితే ఖచ్చితంగా అందరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉండాలి, లేదా నోట్బుక్లో ప్రతిరోజే నోట్ అయినా తీసుకోవాలి. ఓకే, సో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 22.12 లక్షల మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మరియు కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశము కరోనా నియంత్రణలో భాగంగా జాతీయ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆసుపత్రులకు భారీ రుణమాఫీని ప్రకటించింది? ఏ దేశం మరి? ఆన్సర్ ఆప్షన్ డి, బ్రిటన్. వివరాలు చూద్దాం. బ్రిటన్లో రుణమాఫీ, కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా యూకే ప్రభుత్వము సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100కి పైగా జాతీయ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆసుపత్రులను భారీ రుణమాఫీని ప్రకటించి వీటన్నిటికి కూడా. సో మహమ్మారిపై మరింత పోరాడేందుకు గాను ఆయా ఆసుపత్రులకు ఉన్న 13.4 బిలియన్ పౌండ్ల రుణాలను మాఫీ చేసింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశము 2D నానో పదార్థం కలిగిన గ్రాఫిన్ మాస్క్లను తయారు చేసింది? 2D నానో పదార్థం కలిగిన గ్రాఫిన్ మాస్క్, మరి ఏ దేశము అది అంటే, చైనా ఫ్రెండ్స్, ఆప్షన్ బి. వివరాలు చూద్దాం. చైనా గ్రాఫిన్ మాస్క్, గ్రాఫిన్ పదార్థంతో చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్న మాస్క్లను అభివృద్ధి చేశారు. ఇది 48 గంటల వరకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్రాఫిన్ అనేది 2D నానో పదార్థము. సో దీనికి బ్యాక్టీరియా వైరస్లు నాశనం చేసేటువంటి అద్భుత సామర్థ్యం ఉంది. అందువల్ల ఏరో ఇంజిన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా పరిశోధకులు దీన్ని ఎంపిక చేశారు. మాస్కుల్లోని కీలక వడపోత పొర ఉంటుంది. సో దీన్ని మెల్డ్ బ్లోస్ ఫ్యాబ్రిక్స్ అంటారు. సో దీనికి గ్రాఫిన్ ప్రోలిస్ పదార్థాన్ని జోడించడం ద్వారా ఏఈసిసి పరిశోధకులు మాస్కులను తయారు చేశారు. ఈ మాస్కుకు బ్యాక్టీరియా నిరోధక సామర్థ్యం కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వ్యవస్థాపకులు కరోనా వ్యాప్తి
వ్యాప్తికి తన వంతుగా $1 బిలియన్ ఆర్థిక సహాయం చేశాడు ఫ్రెండ్ చాలా చాలా గొప్ప విషయం ఇది. $1 బిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఆయన ట్విట్టర్ వ్యవస్థాపకుని పేరేంటి? సో ఇతను ఎంత చేసిండు అనేది ముఖ్యం కాదు, సో ఇతని పేరేంటి అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ ఏ జాక్ డోర్సీ అనేటువంటి పర్సన్. ఇతను ట్విట్టర్ సీఈఓ లేదా వ్యవస్థాపకులలో ఒకరు. వివరాలు చూద్దాం. కరోనాపై పూరు. ట్విట్టర్ సీఈఓ భారీ సాయము. శాన్ ఫ్రాన్సిస్కో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించే చర్యలకు చేయుతగా $1 బిలియన్ ఇస్తున్నట్టుగా వెల్లడించారు. తన ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థ స్క్వేర్ నుంచి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లుగా జాక్ డోర్సీ తెలిపారు. సో ఈ సాయం మొత్తము జాక్ సంపదలో 28% కావడం విశేషం ఫ్రెండ్స్. అంటే 0.5% ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నెక్స్ట్ వన్. సో ఇతనే ఫ్రెండ్స్ అతను ట్విట్టర్ సీఈఓ. నెక్స్ట్ క్వశ్చన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి బెంగళూరు. యాక్చువల్గా దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఉంది, సో మీరు డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను సో ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది అనేది. ఓకే చూద్దాం. శానిటైజర్ తయారీకి షార్ సాయము. శ్రీహరికోట. ఓకే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. కరోనాను నిరోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన వంతు సాయం చేస్తుంది. ఇప్పటికే వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలు, మాస్కుల తయారీకి తోడ్పాటు ఇచ్చింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శాస్త్రవేత్తలు 1200 లీటర్ల శానిటైజర్ ద్రావణం తయారు చేశారు. సో దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదించడానికి కూడా మనము ఇక్కడ చూడవచ్చు. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే షార్ డైరెక్టర్ ఎవరు, సంచాలకులు లేదా డైరెక్టర్ ఎవరు అంటే రాజా రాజన్. మరియు ఇస్రో డైరెక్టర్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ శివన్. సో అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అనుకుంటా కదా, సో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్ని స్టేషన్లకు పర్యావరణ నిర్వహణ ISO గుర్తింపు లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి మొత్తము 19 డివిజనల్ ఫ్రెండ్స్. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వివరాలు చూద్దాము. 19 రైల్వే డివిజన్లకు ISO గుర్తింపు. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ పరిధిలో 19 స్టేషన్లకు పర్యావరణ నిర్వహణలో ISO 14001 2015 గుర్తింపు లభించింది. గూడూరు, నెల్లూరు, గుడివాడ, ఒంగోలు, చీరాల, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, నర్సాపూర్, తెనాలి, రాజమండ్రి, నిర్దవోలు, తుని, అన్నవరము, అనకాపల్లి, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోచ్, ఏలూరు, తాడేపల్లిగూడెము ఈ స్టేషన్లకు ఈ గుర్తింపు 31 మార్చి నుంచి 3 ఏళ్ల పాటు కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్. నిజాలు దాచిపెట్టి ఆరోపణలపై ఇటీవల ఏ ప్రముఖ ఫార్మా కంపెనీ మీద అమెరికాలోని న్యాయస్థానంలో కేసు దాఖలైంది? ఆన్సర్ ఆప్షన్ బి అరవిందో ఫార్మా. ఎందుకు మరి కేసు పడిందో చూద్దాము. భారతీయ కంపెనీ ఇది అరవిందో ఫార్మా. అరవిందోపై అమెరికాలో కోర్టు కేసు. సో నిజాలు దాచిపెట్టిన ఆరోపణలపై అరబిందో ఫార్మా మీద అమెరికాలోని న్యాయస్థానంలో కేసు దాఖలైంది. మధుమేహ వ్యాధిని అదుపు చేసే ఔషధం మెట్ ఫార్మస్లో NDMA నైట్రో సోడియోమైథిలిన్ మైథోమైస్ అనేటువంటి క్యాన్సర్ కారక మలినాలున్న ఆ విషయాన్ని వెల్లడించకుండా తమకు నష్టం చేసినట్లుగా ఆరోపిస్తూ యుఎస్లోని ఫ్లోరిడా దక్షిణ జిల్లా న్యాయస్థానంలో MSP రికవరీ క్లెయిమ్స్ అనే సంస్థ కేసు దాఖలు చేసింది. ఈ వివాదంలో అరవిందో ఫార్మాతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన ఆరులాయ్ ఫార్మాతో పాటు హెరిటేజ్ ఫార్మస్యూటికల్స్ అనేటువంటి సంస్థలకు కూడా బాధ్యులు అని చెప్పేసి కోర్టు తీర్పునివ్వడాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల ప్రధాని గ్రీన్ ఎనర్జీ సంస్థలో, ఇటీవల అధానీ, ఓకే ప్రధాని కాదు, సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద మిస్టేక్, అధానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే పెద్ద కంపెనీల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ఇటీవల అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థలో ఏ దేశానికి చెందిన టోటల్ ఎస్ ఏ
అనేటువంటి సంస్థ 3,707 కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మరి యొక్క టోటల్ ఎస్ఏ అనేటువంటి సంస్థ ఏ దేశానికి చెందింది అంటే ఆప్షన్ ఏ ఫ్రాన్స్ దేశానికి చెందింది. వివరాలు చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది. అదాని గ్రీన్ ఎనర్జీతో టోటల్ జట్టు సౌర విద్యుత్ సంయుక్త సంస్థలో 3,707 కోట్ల పెట్టుబడి. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సౌర విద్యుత్ సంయుక్త సంస్థలో 3,707 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా ఫ్రాన్స్ సంస్థ టోటల్ ఎస్ఏ వెల్లడించింది. ఈ సంయుక్త సంస్థకు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో మొత్తము 2.148 గిగావాట్ల సామర్థ్యం సౌర విద్యుత్ ప్లాంట్లు ఉంటాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా అదాని గ్రూప్తో కలిసి టోటల్ ఎస్ఏ భారత్లో పెడుతున్న 3వ పెట్టుబడిది. ఇప్పటికే ఒడిశాలో ధామ్రా వద్ద నిర్మిస్తున్న ఎల్ఎన్జి దిగుమతి టెర్మినల్లో 50% వాటాను ఈ ఫ్రాన్స్ సంస్థ కొనుగోలు చేసింది. సో అదానీ గ్యాస్లోను 37.4% వాట చేజిక్కించుకుంది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము లాక్డౌన్లో అలుపెరుగని సేవ చేస్తున్న పోలీస్ సిబ్బందికి 50 లక్షల బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది? ఏ రాష్ట్రం మరి అది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం. యూపీలో పోలీస్ సిబ్బందికి 50 లక్షల బీమా. కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని, కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుందని, సో ఈ పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుద్ధ కార్మికులు రాత్రింబవళ్ళు సేవలు అందిస్తున్నారు. సో వారి సేవలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గుర్తించి అభినందిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఆ రాష్ట్రంలో సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందికి 50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్థా బుధవారము ట్విట్టర్లో పేర్కొనడము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఫ్రెండ్స్. సో మొత్తం ఎన్ని చూసాము? 18 క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇది ఒక్క క్లాస్లోనే. ఓకేనా? సో అంటే ఈరోజు చాలా మంచి డీటెయిల్స్ అయితే మన కరెంట్ అఫైర్స్లో చూడడం జరిగింది. సో మరొకసారి రివిజన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రివిజన్ చేద్దాము. సో మొదటిది, G20 దేశాలకు అంతర్జాతీయ ప్రముఖులు, మాజీ నాయకులు COVID-19 వ్యాక్సిన్ను తయారు చేయడానికి అత్యవసరంగా $8 బిలియన్ ఇవ్వాలని కోరారు. ఆన్సర్ $8 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఈ జిల్లాలో 23 రోజుల పసికందుకు కరోనా సోకింది. ఎక్కడ? మహబూబ్ నగర్ జిల్లాలో. నెక్స్ట్ వన్, ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఏ బ్యాంక్ పొదుపు ఖాతాపై వడ్డీ రేటును 0.25% తగ్గించింది? అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఏ యాంటీబయాటిక్ ఎగుమతులపై నిషేధాన్ని సడలించింది, అంటే తొలగించింది? ఆన్సర్ 3 కూడా సరైనవే, హైడ్రోక్లోరోక్విన్, పారాసిటమాల్, డోలో. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతున్న అమెరికాను ఆదుకునేందుకు న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ఏ సంస్థ దాదాపు 34 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని అందించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్నిల్ ఫార్మాస్యూటికల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ ప్రముఖ టాలీవుడ్ హీరో కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్లోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ డి మోహన్ బాబు గారు. నెక్స్ట్, కరోనా కట్టడికి భారత్, ఓమన్ దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధినేతలతో చర్చించారు. అయితే ఓమన్ దేశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ హైమమ్ బిన్ తారిక్. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే రివిజన్ చేస్తాను, ఐ మీన్ అంటే సెకండ్ టైం అన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ వెళ్తాను, అప్పుడు మీరు దాని ఆన్సర్ వెంటనే టైప్ చేసి కామెంట్ రూపంలో మీరు తెలియచేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకోసమే నేను ఇక్కడ రివిజన్ చేసేది మళ్ళీ రివ్యూ. నెక్స్ట్, సో వైద్యులకు రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ సూట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో తయారు చేస్తున్నారు? సో ఆన్సర్ మీరు వెంటనే కామెంట్ చేయాల్సిందే. ఓకే, సో ఇక్కడ మరి అంటే పశ్చిమ గోదావరి. నెక్స్ట్ వన్ చూద్దాం, కరోనా వైరస్ పైన అధ్యయనం చేయడం కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎన్ని పరిశోధనా బృందాలను ఏర్పాటు చేసింది? ఆన్సర్ 5. సో ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 5 బృందాలు కూడా ఏ బృందం గురించి అయినా క్వశ్చన్ అడగవచ్చు, కాబట్టి అన్నిటి గురించి కూడా మీరు జాగ్రత్తగా చదవాల్సిందే, పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కరోనా వ్యాధి ద్వారా మృతి చెందిన ఆరోగ్య సిబ్బందికి 50 లక్షల బీమా
వర్తింపచేసింది. ఆన్సర్ ఢిల్లీ, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశము కరోనా నియంత్రణలో భాగంగా జాతీయ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆసుపత్రులకు భారీ రుణమాఫీని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఎస్ డి, బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇటీవల ఏ దేశము 2D నానో పదార్థం కలిగిన గ్రాఫిన్ మాస్కులను తయారు చేసింది? ఏంటి ఫ్రెండ్స్, చైనా, యూజెన్త్రో చైనా. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ వ్యవస్థాపకులు కరోనా వ్యాప్తికి తన వంతుగా $1 బిలియన్ ఆర్థిక సాయం అందజేశారు. ఆయన ట్విట్టర్ వ్యవస్థాపకుని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, జాక్ డోర్సీ. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరులో కలదు ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది? బెంగళూరు. ఇంపార్టెంట్ క్వశ్చన్, సో ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను అనుకుంటాను, బెంగళూరులో ఉంది. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్ని స్టేషన్లకు పర్యావరణ నియంత్రణ ISO గుర్తింపు లభించింది? సో మొత్తం ఆన్సర్ ఆప్షన్స్ 19 ఫ్రెండ్స్. ఈ 19 స్టేషన్ల పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఏ స్టేషన్ను ఎగ్జామ్లో అడిగే అవకాశము, అంటే అడిగే తెలియదు మనకి, ఓకేనా? 4 ఆప్షన్స్ ఇచ్చేసి క్రింది వాటిలో 2020 ISO గుర్తింపు పొందనటువంటి స్టేజ్ అనేది. సో అన్నీ తెలిస్తే మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, నిజాలు దాచిపెట్టిన ఆరోపణలపై ఇటీవల ఏ ప్రముఖ ఫార్మా కంపెనీ మీద అమెరికాలోని న్యాయస్థానంలో కేసు దాఖలైంది? ఆన్సర్ అరబిందో ఫార్మా, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూద్దాం, ఇటీవల అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థలో ఏ దేశానికి చెందిన టోటల్ ఎస్ అనే సంస్థ 3,707 కోట్ల పెట్టుబడికి అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫ్రాన్స్. నెక్స్ట్ వన్ చివరిది, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము లాక్డౌన్లో అలు పెరిగని సేవ చేస్తున్న పోలీస్ సిబ్బందికి 50 లక్షల బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది? అండ్ ఫ్రెండ్స్, మరి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వము. సో ఫ్రెండ్స్, ఓకే, ఇంతటితో మనము క్విక్ రివ్యూ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. క్విక్ రివ్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయాలి ఫ్రెండ్స్. అలా అయితేనే నేను నెక్స్ట్ టైం క్విక్ రివ్యూ చేస్తాను మీ ఇష్టం ఇక, ఓకేనా ఫ్రెండ్స్? సో అంటే మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్, ఓకే? ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకే? నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా కంటిన్యూగా మనం ఈ క్లాస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 9 గంటలకు లైవ్ క్లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు 9 గంటలు అయిందంటే, సో ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి 20 to 30 minutes మధ్యలో ఉంటుంది. సో క్లాస్ అనేది కంపల్సరిగా వినాలి. PDF ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకే యూస్ఫుల్ ఫ్రెండ్స్, ఓకే? APPSC కావచ్చు, TSPSC కావచ్చు, UPSC, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా 10 నుంచి 15 మార్కులు కన్ఫామ్గా వస్తాయి ఫ్రెండ్స్. కావాలంటే ఇంకా ఎక్కువనే వస్తాయి మార్కులు. సో అంత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎవరు నెగ్లెక్ట్ చేయవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, మరి సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.